ಲುಚ್ಚಲಫಂಗರು ಸಂಕರ ಜಾತಿಗಳ ಗಟ್ಟೆ ಮಾಡಿದರು ಲುಚ್ಚಲಫಂಗ ಸಂಕರ ಜಾತಿ ಗಟ್ಟೆ ಮಾಡಿದರು ಅದಕ್ಕೆ ಅವನು ಇಪ್ಪಿದೆ 600 ಕೋಟ್ಲು ವಾಡು ಓಡಿಸ್ತೇ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಲ್ಲ ಇಸ್ತಾಡು ನಿರುದ್ಯೋಗಪತಿ పాపం పేద అన్ని కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు లెక్చరర్లకు సిబ్బందికి అవేసుకో ఇస్తా జాగర్ గుణ అన్నారు కుడా ఇంకా జాగర్క గుణాల్సింది ఎందుకంటే ఈ అవినీతి పనులను రాక్షసులు సమాజ చేయడానికి ఆ స్థలాలు సరిపోతలేవు వాళ్ళు సమాజ చేయడానికి జాగలు పట్టిగా కొను స్టార్ట్ చేస్తా సిగ్గుండాలే కొంచెం గతంలో దుబ్బాక ఎన్నికలు కూడా ఇదే విధంగా జరిగింది అది టీఆర్ఎస్ పార్టీ మీద చేసినా కాంగ్రెస్ పార్టీ మీద చేసినా బీజేపీ మీద చేసినా కూడా ఖండించిన ఎన్నికలు అనేటివి వస్తుపోతుంటే ఎన్నికల్లో ప్రచార సరళి ఒక మంచి వాతావరణం జరగాలి ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేయబోతున్నాం సరే ఆరోపణలు ప్రత్యారోపణ కామనే కానీ దిగజారిన పాలిటిక్స్ ఎవరు చేస్తారో ఆ దిగజారుగా అవే రాజుగా అట్లాంటి వాడిగా ఆ పైసా ఓడిగా బండి సంజయ్ చరిత్ర ఏంది బండి సంజయ్ ఏ విధంగా సామాన్య కార్యకర్తగా పోరాటం చేస్తూ వస్తుండో బండి సంజయ్ లైఫ్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు కార్యకర్తలకు తెలుసు మీరు ఎన్ని ఆరోపణలు చేస్తారు ముందు గమ్మరంతా పడుతున్నారు అక్కడ ఇలా టీవీ లైన్ లోగో పెట్టి చేస్తున్నారు టీవీ లైన్ ఇలా యాజమాని కాంపెట్ ఇచ్చింది వాళ్ళ ఎన్టీవీ లోగో పెట్టి ప్లాన్ చేసినారు V6 వెరుగుబెట్టి ఫేక్ న్యూస్ పెట్టారు అంటే భయం సాటింది వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి భయం సాటైంది కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు కొంచెం అడ్రస్ తీసుకుందామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు పోటీ అంటే పోలీసు కార్మికులు చర్యసుకుంటారు అంటే పోలీసులు చట్టం అనేది ఈ గడిలో పనిచేయకపోయింది చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో చట్టం పనిచేస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో చట్టం తన తన్ని తన పని తాను తీసుకుంటే ఒక డైలాగ్ ఇస్తున్నారు తప్ప నిజంగా చట్టం తన పని తాను తీసుకుంటే పోతలేరు చట్టం అనేది ఒక వర్గానికి కొమ్ము వస్తుంది ఒక పార్టీ కొమ్ము వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ గడిలో పంది అయింది అందుకే నేరాలు నేరగాళ్ళు లుచ్చ లఫంగాలు రెచ్చిపోతున్నారు ఇవాళ సామాన్య ప్రజలకు ఫిర్యాదు చేద్దామని ధైర్యం వస్తుంది ఫిర్యాదు చేసిన వేస్టే ఇటువంటి టైంలో సామాన్య ప్రజలకు బాధపడ్డాడు మరి క్రిమినల్ గా మారుతున్నాడు క్రిమినల్ గా మారి ఎట్లా పోలీసు పడుచుకుంటలేదు చట్టం పనిచేస్తలేదు నేనే పగ తీసుకుంటా అని చెప్పి మామూలు అమాయకులు కూడా క్రిమినల్స్ గా తయారవుతారు ఇవాళ దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అధికార యంత్రాంగమే ఆ గడిలో పనిచేయని చట్టం అంతా కూడా ఆరు వందల కోట్లు అనేది ప్రజలు చర్చ జరుగుతుంది నాలడి ఇలా ఎన్నికలు రే ఎల్లు ఎల్లుండి ఎన్నికలు ఇప్పుడు 600 కోట్లు కూడా తెచ్చినాయి ప్రభుత్వం వాళ్ళదే కదా వాయిస్ గా చేసిరు ట్యూన్ సీఎం తోని మిమిక్రీ నా ఫోటో కూడా తయారెత్తారు అవసరం వస్తుంది తీసుకుపోయి అంటే అట్లా స్టార్ట్ చేద్దాం అంటే భారతీయ జనతా పార్టీ తట్టుకోలేరు అర్ధరాత్రి సాధించారు నేను అర్ధరాత్రి అన్ని టీవీలను భారతీయ జనతా పార్టీ సంవత్సర కాలంలో ఏం చేసింది రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోయినా అని చెప్పి అన్ని టీవీలో ఛానల్స్ లో స్టోరీస్ వచ్చినాయి అదే లోపల ఒట్టుకొని ఫేక్ న్యూస్ తయారు చేస్తున్నారు అదే లోపల ఒట్టుకొని అదే ఛానల్లో ఏ విధంగా విజయవంతమైందని చెప్పి చెప్పారు అదే ఛానల్ లోపల ఒట్టుకొని స్టార్ట్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీన్సర్ ఫోర్జరీ చేసిన అది 10,000 అభినవని యదా రాజా తదా ప్రజా ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తలేదు ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తలేదు దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పడితే కంగు పెట్టారు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు ఇది అలా బీజేపీ జరిగినచ్చు రేపు మీకు జరుగుతుంది అది ఇలా వేసుకోండి రేపు మళ్ళీ మీకు చేయడా కానీ ప్రజాసంబద్ధంగా ఆలోచించాలే ఎవరు ఏందనేది సమాజానికి తెలుసు
ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడ ఫిర్యాదు చేయలే. మాకు ఆలోచన పిఆర్ ఇవ్వాల్సిందే, కానీ ముఖ్యమంత్రి నోరు చేస్తే ముత్యాలు రాలుతాయి. ఇస్తే ఏడా మళ్ళీ గల్లబట్టడతారని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే మాకు బాగా రాలే. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేము, ఎందుకు మాట్లాడలేదు? ఎన్నికల కోరుకు అంటే నేను చెప్తలేనన్నా అయిపోతుండే. ఎన్నికల కోరుంది అందుకే చెప్పలేకపోతున్నాడని మేము సమర్థించే వాళ్ళం. మాకు చెడు ఆలోచన ఉంటే మేము ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేస్తాం. మేము ఫిర్యాదు చేయలేము మనం ఇక్కడ కూడా. ఎవరు మారుతారు? ఉద్యోగ సంఘం, ఉద్యోగ సంఘం లైస్టులు వాళ్ళ ఉద్యోగ సంఘం నాకు తెలుస్తలేదు. రే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి అందరి మోసం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ఉద్యోగ సంఘాలను మోసం చేయరా? రేపు ఏమంటాడు? ఎవరు ఇచ్చారు వానార్కపోరే అంటాడు. నేను ఇచ్చిన హామీ మీ సంఘ నాయకులు ఇచ్చి వానార్కపోరే అంటారు. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? అందుకే ఉద్యోగస్తులు అంతలేరు, ఎవరు అంతలేరు అన్న. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆత్మ గౌరవంతో బతుకుతారు, ఆత్మ గౌరవం చంపుకోరు. అరే మమ్మల్ని తిట్టకుండా ఇన్నో తిట్టిరు, మమ్మల్ని మొన్నవరు తిట్టిరు, వార్లింగ్ ఇచ్చిరు, పేరు ఇచ్చిరు, వాళ్ళు తిట్టిరు. పోయిన జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కనీసం మాకు డ్యూటీ చేయలే మర్చిపోతే మాట్లాడున్నారు. ఇవాళ ఎందుకు మాకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు తెలియదా వాళ్ళకందరికి? ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ఒక రాజకీయ పార్టీకి మద్దతు చెప్తాయి? వాటిపై ఫిర్యాదు చేస్తాం పక్కా.